ఒకప్పుడు మనపై పెత్తనం చెలాయించిన వారు, మనల్ని ముప్పుతిప్పలు పెట్టిన వారు, ఒక్కసారిగా టైం మన వైపు వస్తే ఎలా ఉంటుంది? అవును, వారేవా అనిపిస్తుంది. ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ ఆనందం రాదు అనిపిస్తుంది కదా. ఎస్, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అదే జరుగుతుంది. రాష్ట్ర రాజకీయాల్లో ఒక కుదుపు కుదిపేసిన బోలినేని గాంధీ ఇప్పుడు ఏకంగా అరెస్టు కావడంతో ఆనాటి పాత జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసుకోక తప్పదనిపిస్తుంది. బోలినేని శ్రీనివాస గాంధీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై అక్రమాస్తుల కేసుల్లో చాలా వేగవంతంగా దర్యాప్తు చేపట్టిన వ్యక్తుల్లో బోలినేని శ్రీనివాస్ గాంధీ కూడా ఒక్కరు. ఆవేశమే హద్దులుగా శ్రీనివాస్ గాంధీ చెలరేగిపోయిన క్షణాలు ఆ రోజు. ఒకప్పుడు ఆయనే అక్రమ ఆస్తుల కేసుల దర్యాప్తు వ్యక్తిగా పనిచేసిన ఆయన ఇప్పుడు ఏకంగా అక్రమ ఆస్తుల కేసుల్లో అడ్డంగా బుక్ అవడమే ఇక్కడ అసలు ట్విస్ట్ అని చెప్పాలి. దీంతో సిబిఐ పోలీసులు నేడు ఆయన అరెస్టు చేశారు. బహుశా దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదేనేమో కదా. బేసిక్గా బోలినేని శ్రీనివాస్ గాంధీ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసుపై ఎన్ఫోర్స్మెంట్ తరపున దర్యాప్తు చేసిన వ్యక్తి ఇతనే. ఆనాడు ఈడీ సంస్థ ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కావాల్సుకొని టార్గెట్ చేసుకుని మరి చాలాసార్లు నోటీసులు పంపించారు. పదే పదే ఆయన బ్యాంకు ఖాతాలను సీజ్ చేయడం, ఆస్తులు అటాచ్ చేయడం లాంటి చర్యలు అనేకం చాలా చాలా చేశారు ఈ బోలినేని శ్రీనివాస్ గాంధీ. చివరిగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి భార్య వైఎస్ భారతి గారిపై కూడా బోలినేని గాంధీ నోటీసులు జారీ చేశారు, బ్యాంక్ ఖాతాలను సీజ్ చేశారు. దీంతో విసిగిపోయిన ఆమె విచారణకు రావాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. దీంతో విసిగిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా కేంద్ర ప్రభుత్వానికి సైతం ఆనాడు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక తెర వెనకాల కేంద్రం ప్రమేయంతోనే ఆయన్ను తీసి పక్కన పారేశారట. బోలినేని గాంధీ నిజంగానే ఇలా ఓవర్ యాక్షన్ బాగా చేస్తున్నాడని గ్రహించిన కేంద్రం జగన్ గారి ఫిర్యాదుతో వెంటనే బోలినేని గాంధీని జీఎస్టీ విభాగంలోకి తోసిందట. అయితే ఈ విభాగంలోకి వచ్చాకే బోలినేని గాంధీ అసలు నిజస్వరూపం బట్టబయలైంది. ఏకంగా 5 కోట్ల లంచం తీసుకుంటూ నేడు అడ్డంగా బుక్ అయిపోయాడు సిబిఐకి. ఇప్పుడు ఏకంగా ఉచ్చు లెక్క పెట్టే పరిస్థితి వచ్చేసింది ఇక బోలినేని గాంధీకి. నిజంగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారికి టార్చర్ చూపించిన ఈ వ్యక్తి ఇప్పుడు ఏకంగా జైల్లో ఉచ్చు లెక్క పెడుతుంటే వారెవా అదిరిపోయే సీను అంటే ఇప్పుడు వైసీపీ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. దేవుడు అంటే ఇలాగే ఉంటారా, ఎప్పుడైనా మనకు న్యాయం జరుగుతుంది అంటూ వైసీపీ అభిమానులు శభాష్ అంటున్నారట. ఇప్పుడు బోలినేని శ్రీనివాస్ గాంధీ పేరుకు తగ్గట్టే విధి నిర్వహణలో కూడా స్ట్రిక్ట్ ఆఫీసర్ అట. అవినీతిలో కూడా అంతకు మించిన సామ్రాట్ ఇతను. ఇప్పుడు హ్యాకర్ ఆఫీసర్ను సిబిఐ అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. అతని అవినీతి చిట్టా మొత్తం బయటపడుతుండటంతో అందరూ కూడా నోరులు వెళ్ళబెడుతున్నారు. ఏకంగా ఆస్తుల లెక్కలు సిబిఐ బట్టబయలు చేస్తూ ఏకంగా 200 కోట్ల పైగానే బోలినేని శ్రీనివాస్ గాంధీ ఆస్తుల విలువ ఉన్నట్టుగా లెక్కలు చెబుతున్నాయి. ఆయనపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడగట్టారన్న ఆరోపణలపై బలమైన కేసులు నమోదవుతున్నాయి ఇప్పుడు అతనిపై. ఈడీ మరో కేసు నమోదు చేసింది. ఇలా అవినీతి ఆరోపణలు తోడు వరుస కేసులను ఎదుర్కొంటున్నారు ఇక బోలినేని గాంధీ. సెన్సేషనల్ కేసులను హ్యాండిల్ చేయడంలో బోలినేని శ్రీనివాస్ గాంధీ ఆయనకు ఆయనే సాటి అట. రుణాలు ఎగవేత కేసులను విచారించడంలో సూపర్ ఆఫీసర్గా పేరుంది. 2014 నుంచి 2017 వరకు ఈడీలో దూకుడు ప్రదర్శించిన బోలినేని ఓ కేసులో లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్ అయ్యాడు. ఇలాగే అదే సమయంలో అవకతవకలు జరిగినట్లుగా పూర్తి ఆధారాలు ఉన్నప్పటికీ సుజనా చౌదరి కంపెనీలపై కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఇతనిపై ఆరోపణలున్నాయి. ఫైల్ను తారుమారు చేశారని కూడా కేంద్ర ఆర్థిక శాఖకు గతంలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. అంటే ఇతను ఇండైరెక్ట్గా అర్థమైపోయింది కదా, తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్న వ్యక్తి ఇతను కూడా. ఈడీ ఆఫీసర్గా ఉన్న టైంను లెక్కేసి ఆరా తీస్తే 10 ఏళ్లలో ఆయన అధికారిగా సంపాదించింది శాలరీ రూపంలో వచ్చింది కేవలం 65 లక్షలేనట. కానీ కూతురు మెడికల్ సీటు కోసం సింగిల్ పేమెంట్లో ఆయన ఇచ్చింది ఎంతో తెలుసా, ఏకంగా 70 లక్షల రూపాయలు. దీంతో అందరూ ఇప్పుడు అవరా అంటున్నారు. 100 కోట్ల రూపాయలను అవినీతిలో అడ్డంగా దోచేసుకున్నాడు. కుకట్పల్లి హైదరాబాద్లో ఆయన పేరిట 3 కోట్ల రూపాయల విలువైన ఇల్లు ఉంది. 2019లో తనిఖీలో నిర్వహించిన సమయంలో కూడా ఆయన ఇంట్లో 3 కోట్ల రూపాయలు లభించినట్టుగా పోలీసులు చెబుతున్నారు. బోలినేని శ్రీనివాస్ గాంధీ ఉచ్చు బిగిస్తుంటే ఇప్పుడు వారేవా సినిమా అదిరింది అంటున్నారు అంతా కూడా. నిజంగా ఎంత దారుణమో చూడండి. జీతం ఒక లెక్క, అవినీతి ఒక లెక్క అన్న మాదిరి ఇతని ముందుకు సాగాడు ఇతను. ఓ కంపెనీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లెక్కల్లో జరిగిన అవకతవకలకు సంబంధించిన కేసుల్లో బోలినేనితో పాటు సుధారాణి ఏకంగా 5 కోట్ల లంచం డిమాండ్ చేశారు. దీంతో సిబిఐ అధికారులు ఐపీసీ సెక్షన్ 120B
అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 12(7) సెక్షన్ల కింద ఇప్పుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మనీ లాండరింగ్ కేసుల్లో దర్యాప్తు చేసిన ఈడీ భారీగా ఆస్తులు ఉన్నట్లుగా గుర్తించేసింది. సుమారు అన్ని ఆస్తులు కలుపుకుంటే 200 కోట్లకు పైగా ఆస్తులు జమ అయినట్టుగా తెలుస్తుంది. ఇంత భారీగా అడ్డంగా దోచేసిన ఈయన ఆఫీసర్గా ఫీల్ అయ్యాడు అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు, కానీ చివరిగా ఆయన ఫలితాలు అన్నీ ఇదిగో ఎలా బెడిసి కొట్టాయో చూడండి. ఎప్పుడు ఎవరినైనా సరే అవమానం చేయకూడదు. తప్పు నిజంగా ఎప్పుడైనా తప్పే, నిజం ఎప్పుడైనా నిజాయితీగా గెలుస్తుంది ఏళ్లకు తరబడి అనే దానికి ఇప్పుడు ఇదే నిదర్శనం. జగన్మోహన్ రెడ్డి గారికి ఆనాడు పెట్టిన ఇబ్బంది నేడు అంతకన్నా 100 రెట్లు దేవుడు ఆ బోలినేని కుటుంబానికి పెడుతున్నాడు. నిజంగా ఇన్ని కోట్ల అవినీతితో అడ్డంగా దొరికిన బోలినేని ఇక ఉచ్చు బిగించడం ఖాయంగా తెలుస్తుంది పోలీసులు. ఇప్పుడు వైసీపీ అభిమానులు కూడా అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బోలినేని ఇప్పుడు ఎలా ఉందిరా రుచి అంటూ కామెంట్లు పెడుతున్నారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న ఈ బోలినేనికి ఇప్పుడు చంద్రబాబు కాపాడతాడా అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు. మీరేం కామెంట్ చేస్తారో కూడా కామెంట్ బాక్స్లో తెలపండి. తప్పకుండా మంచివాడికి ఎప్పుడైనా మంచి రోజులు వస్తాయి, ఆ విషయం గ్రహించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.